రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారు లక్ష్మారెడ్డి. కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో చీకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కేఎల్ఆర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వామివారి కృప ఉండాలని కోరుకున్నారు. త్వరలోనే మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగారెడ్డి, కృష్ణానాయక్, పాండురంగారెడ్డి, సత్యనారాయణ, రాకేష్, మల్లేష్, కాకి ఈశ్వర్, కోన యాదయ్య, నరసింహ, నిరంజన్, పాండురాణా ప్రతాప్, వెంకట్రామరెడ్డి, శేఖర్ సహా ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పలేదు.